తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా, కారు గుర్తు జెండా. తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కారు గుర్తు గులాబీ జెండా, మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా, కారు గుర్తు జెండా. తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కారు గుర్తు గులాబీ జెండా, మన గుండెల నిండా. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టిడి రామారావు గారు అన్నకి, అలాగే మంత్రి గారు నల్లారెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే సుభాష్ అన్నకి, అందరికీ ఇక్కడికి వచ్చిన అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ నమస్కారం. ఇవాళ మీ ముందుకు మీ ఆశీర్వాదం కోసం వచ్చిన, మీ ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ప్రార్థిస్తున్నా. నేను ఇక్కడ స్థానికుని, ఇక్కడనే ఉండి మీకు ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉండి గౌరవ ఎమ్మెల్యే గారితో, గౌరవ మంత్రి గారితో, గౌరవ కార్పొరేటర్లతో కూడా కలిసి మీ అందరికీ అందుబాటులో ఉండి మీ ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిళ్ళు లేవాలా. జై తెలంగాణ. కారు గుర్తుకే. గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు, పెద్దలు, బేతి సుభాష్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు, పెద్దలు, మల్లారెడ్డి గారు, గౌరవనీయులు, మీ అందరి ఆశీర్వాదంతో ఏప్రిల్ 11 నాడు మీ అందరి దీవెనతో కాబోయే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, సోదరులు, యువ నాయకులు, విద్యావేత్త, ఉత్సాహవంతుడు మరి రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు బండారి లక్ష్మారెడ్డి గారు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి హాజరైన సోదరులకు, సోదరిమణులకి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి కూడా చేసుకుంటా ఉన్నాం. మూడుతేనే ఆయన సారథ్యంలో మాత్రమే ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళు, ఈ రాష్ట్రంలోని రైతులు, ఈ పట్టణ ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో మీరు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశానికి దిశానిర్దేశం చేసే క్రమంలో మన నాయకుడు కేసీఆర్ గారి ఆలోచన మేరకు మన పార్టీ అభ్యర్థులందరూ కూడా ఈరోజు మరి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు దేశం మొత్తం విస్తృతంగా చర్చ జరుగుతున్న ఈ సందర్భంగా రేపటి రోజున ఇదే రకమైన ఆలోచన విధానం దేశమంతా రావాలనే ఉద్దేశంతో మన యువ నాయకుడు, ఉత్సాహవంతుడు, ఒక విద్యావేత్త, సొంతంగా పైకొచ్చిన మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా మీ దగ్గరికి పంపడం జరిగింది. ఈరోజు ఇక్కడ పోటీ జరుగుతున్నది వ్యక్తుల మధ్యన కాదు,
మన ఓట్లు మనం వేసుకొని మన టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని రేపటి రోజున ఢిల్లీలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉండి యాచించి కాదు శాసించి నిధులు తెచ్చుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో మీ అందరి ఆశీర్వాదం రాజశేఖర రెడ్డి గారికి ఉంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. మీ ఉప్పల్ ప్రాంతంలో చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో నల్ల చెరువు సుందరీకరణ కోసం 16 కోట్లు పెట్టుకున్నాం. ఇక్కడికి వచ్చిన చాలామంది అక్క చెల్లెళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయ్యి ఎప్పుడు మా చేతికి వస్తాయని చూస్తూ ఉన్నారు. పక్కనే ఉన్న సింగం చెరువు తాండాలో అక్కడ పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పినాం. అదే రకంగా మీ ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోనే దాదాపు 10,000 పైచెక్కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి. రాబోయే 6 నెలల లోపలనే వాటిని మీకు అందించే బాధ్యత కూడా మాది అని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదే రకంగా చేయి అంటే మొండి చేయి కాదు, పిడికిలి పిడికిలి మొండి చేయి దేశాన్ని మింగింది. అదే పిడికిలి కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం నాకు వినబడతలేదు. అక్కడ అమీర్పేట దాకా వినబడాలి. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. థ్యాంక్ యూ. మళ్ళొక్కసారి సారీ, దయచేసి మాకు పోయేటందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ. గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా, కారు గుర్తు జెండా తెలంగాణ. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా, కారు గుర్తు జెండా తెలంగాణ. తెలంగాణ తెలంగాణ నేల మీద గులాబీ జెండా.